ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు స్వాగతం ఫ్రెండ్స్ ఎంతగానో నైపుణ్యం కలిగినటువంటి మన ఏపీఎస్ఆర్టీసీ సోదరులు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తమ విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు చాలా సందర్భాల్లో మన డ్రైవర్ సోదరుల తప్పిదమ్ము లేకపోయినప్పటికీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే డ్రైవర్ యొక్క బాధ్యత ఈ ప్రమాదానికి కారణమై ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ డ్రైవర్లు తమ విధి నిర్వహణలో ప్రమాదం జరిగినప్పుడు వారికి విధించబడే పనిష్మెంట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ప్రయాణికులను పూర్తి నిబద్ధతతో వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తున్న మన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి మరి యాక్సిడెంట్ కేసులలో డ్రైవర్ సోదరులకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఇందులో మైనర్ తప్పిదముల కింద ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి బాధ్యుడు కానప్పుడు దానికి శిక్ష ఎటువంటి చర్య తీసుకురాదు మైనర్ యాక్సిడెంటు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు లేదా పాదచారులు లేదా ఇతర వాహనదారులకు చిన్న చిన్న గాయాలు అవ్వడం ఈ విధంగా జరిగినప్పుడు దీనికి మైనర్ త్రీ కింద భావించి ఛార్జ్ షీటు ఇచ్చి తర్వాత సెన్సూర్ ఇస్తారు మరి మేజర్ యాక్సిడెంట్ కింద అంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు లేదా పాదచారులు లేదా ఇతర వాహనదారులకు పెద్ద పెద్ద గాయాలు కావడం ఇలా అయినప్పుడు దీన్ని మైనర్ ఫోర్గా భావించి ఛార్జ్ షీట్ ఇచ్చి వితౌట్ క్యములేటివ్ ఎఫెక్ట్గా ఒక సంవత్సరం పాటు ఇంక్రిమెంట్ వాయిదా వేస్తారు అంటే ఈ ఇంక్రిమెంటు మళ్ళీ తర్వాత కలుస్తుంది మరి రెండవదైనటువంటి మేజర్ తప్పిదముల కింద ప్రాణాంతకమైన ప్రమాదం జరిగినప్పుడు అంటే ఫ్యాడరల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఉద్యోగి యొక్క బాధ్యత అంటే డ్రైవర్ది పాక్షికంగా బాధ్యత ఉన్నట్టు కనుక నిర్ధారించినట్టయితే మొదటిసారి కనుక ఈ తప్పిదం జరిగినప్పుడు దాన్ని మేజర్ వన్గా భావించి సమగ్ర విచారణ నిర్వహించి ఇంక్రిమెంట్ ఒక సంవత్సర కాలం పాటు విత్ క్యుమ్యులేటివ్ ఎఫెక్ట్గా నిలుపుదల లేదా బేసిక్ను విత్ క్యుమ్యులేటివ్ ఎఫెక్ట్గా ఒక స్టేజ్ తగ్గింపు అంతేకాని సస్పెన్షన్ చేయరు అంటే ఇక్కడ చూడండి ఒకవేళ డ్రైవర్ది పాక్షికంగా కొంత బాధ్యత ఉంది అని కనుక నిర్ధారిస్తే అప్పుడు ఒక ఇంక్రిమెంట్ను క్యుములేటివ్ ఎఫెక్ట్గా అంటే ఆ ఇంక్రిమెంట్ ఇక కలవదు అదే తప్పిదం కనుక రెండవసారి కూడా జరిగినట్టయితే దాన్ని మేజర్ టూగా భావించి సమగ్ర విచారణ నిర్వహించి ఇంక్రిమెంట్ రెండు సంవత్సరాల కాలం పాటు అంటే రెండవసారి కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్ కనుక చేసినట్లయితే ఆ డ్రైవర్ యొక్క బాధ్యత పాక్షికంగా ఉందని నిర్ధారించినప్పుడు దాన్ని రెండు సంవత్సరాల కాలం పాటు విత్ క్యూములట ఎఫెక్ట్ అంటే రెండు ఇంక్రిమెంట్లు క్యూములవ్ ఎఫెక్ట్గా పనిష్మెంట్ ఇస్తారు లేదా రెండు స్టేజీలు బేసిక్ను రెండు స్టేజీలు తగ్గిస్తారు సస్పెన్షన్ చేయరు మరి ఇదే తప్పిదం కనుక మూడోసారి కూడా జరిగినట్లయితే మేజర్ త్రీగా భావించి సమగ్ర విచారణ నిర్వహించి తక్కువ స్థాయికు రివర్స్ చేయవలను అంటే రివర్షన్ రివర్షన్ సాధ్యం కాకపోతే మేజర్ టూ శిక్షనే అమలు పరచాలి సస్పెన్షన్ చేయనవసరం లేదు అంతేకాకుండా ఉద్యోగి అంగీకారం మేరకు కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించవలను తర్వాత ఇదే ఫ్యాడల్ యాక్సిడెంట్కు డ్రైవర్దే పూర్తి బాధ్యత కనుక అని నిర్ధారించినప్పుడు దాన్ని మేజర్ ఫ్యూర్గా భావించి సమగ్ర నిర్వహణ విచారణ నిర్వహించి కార్పొరేషన్ నియమ నిబంధనలు అనుసరించి ఉద్యోగిని సర్వీసు నుండి తొలగించవలను సస్పెన్షన్ చేయవలను సో ఇది ఫ్రెండ్స్ మన ప్రజా రవాణా శాఖ ఉద్యోగులైనటువంటి డ్రైవర్ సోదరులకు యాక్సిడెంట్ కేసులలో విధించే పనిష్మెంట్లు మరి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు